హలో, గుడ్ మార్నింగ్. సో ఈరోజు బ్లాగ్ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. నా మార్నింగ్ నుంచి ఫుల్ డే రొటీన్ మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడేమో నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు టిఫిన్లోకి సేమియా ఉప్మా అనమాట, కాకపోతే కొంచెం వెజిటబుల్స్ సేమియా ఉప్మా లాగా చేస్తున్నాను. కొన్ని వెజిటబుల్స్ తీసుకున్నా, క్యారెట్ ఇంకా పొటాటో. సో ఆరుష్కి కూడా హెల్దీగా ఉంటుంది కదా అని చెప్పి సో ఆరుష్కి ఇదే పెడుతున్నాను. దీంతోపాటు కొంచెం అంబలి కూడా ఇస్తున్నాను. సో ఇదేమీ నేను ప్రాసెస్ చూపించట్లేదు, ఎందుకంటే మీకు తెలుసు కదా అందుకని. అండ్ అత్తయ్య ఉన్నారు ఇంట్లో, సో అత్తయ్య కోసమేమో ఇది జావ్ అన్నమాట. మనకి రాగి జావ్ ఉంటుంది కదా, సో సేమ్ అదే. కాకపోతే అత్తయ్య వాళ్ళు ఏంటంటే దాంట్లోని రాగులు అలానే జొన్నలు కొర్ర బియ్యం ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ కలిపి మిక్స్ చేయించుకొని మిక్సీ ఐ మీన్ ఆడించుకొని దాన్ని మార్నింగ్ తీసుకుంటారు. సో అది హెల్త్కి మంచిది అని చెప్పి, అండ్ డయాబెటిక్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది అనమాట. సో ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే ఏం కావాలి? ఏంటి అదిగో, ఏంటది? దువ్వెనా? ఏంటది దువ్వెనా? కోంబ్, కోంబ్, కోంబ్ కావాలి. ఏది? వేర్ ఇస్ యువర్ కోంబ్? వేర్ ఇస్ యువర్ కోంబ్ ఆరుష్? నీకు ఇచ్చాను కదా ఇందాక, వేర్ ఇస్ యువర్ కోంబ్? అది కాదు, దట్ ఈస్ నాట్ యువర్ కోంబ్. ఓకే ఓకే, టేక్ ఇట్. థ్యాంక్ యూ, గుడ్ బాయ్. ఆరుష్, కోంబ్ యువర్ హెయిర్, కోంబ్ యువర్ హెయిర్, కోంబ్ యువర్ హెయిర్, కోంబ్ యువర్ హెయిర్. ఆరుష్, అదేంటి కోంబ్? దువ్వెనా తెలుగు, కోంబ్ ఇంగ్లీష్. ఓకే, కోంబ్ ఏంటది? వెరీ గుడ్. కోంబ్ యువర్ హెయిర్, కోంబ్ యువర్ హెయిర్. అరు, స్నానం చేసావా? ఎక్కడ చేసావు? ఎక్కడా? అక్క కాదు, బాల్కనీ. బాల్కనీ, బాల్కనీలో చేశాను. డాడీ ఏరి ఎప్పుడు వస్తారు? ఓకే బాయ్. ఓకే బాయ్ బాయ్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ. అండ్ లంచ్లోకి ఈరోజు పెద్ద స్పెషల్స్ ఏం లేవు, రెగ్యులర్ కుకింగే. రైస్ పెట్టేశాను, రసం పెట్టేశాను. అండ్ కర్రీ ఏమో బంగాళదుంప ములక్కాడ టమాటా కలిపి కర్రీ చేస్తున్నా. అండ్ ఇది కుక్కర్లో చేసేస్తున్నా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది కుక్కర్లో కర్రీస్ అనేవి, అందుకే కుక్కర్లో చేసేస్తున్నా. అండ్ ఆయిల్ కూడా తక్కువ యాడ్ చేస్తున్నా అనమాట. సో ఇది ఒక 10 మినిట్స్లో అయిపోతుంది కర్రీ, ఇంకా 10 మినిట్స్ లోపల అయిపోతుంది. నువ్వు కూర్చోలే, సౌండ్ రాలేదా? సౌండ్ ఏది? అరుష్, స్టాండ్ అప్, స్టాండ్ అప్. ఓకే, సిట్ నౌ, సిట్ నౌ, సిట్ నౌ, గో సిట్, సిట్. Harish, jump, jump, jump. Ah, very good. Jump, Harish, jump. Okay, stand up. Jump. Harish, stand up. Sit, sit. Ah, very good. Very good, amma. హలో, గుడ్ మార్నింగ్. సో ఈరోజు నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రొటీన్ షేర్ చేస్తున్నాను, అంటే ఫుల్ డే వ్లాగ్ తీస్తున్నాను. ఎంతవరకు అవుతుందో అంతవరకు తీస్తాను అనమాట. అండ్ మార్నింగ్ టిఫిన్ ప్రిపరేషన్ అయిపోయింది, చూపించాను కదా. అండ్ ఏమో ఆరుష్కి స్నానం అయిపోయింది, వంట కూడా అవుతూ ఉంది. సో ఈలోపు
హెయిర్కి ఆయిల్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్గా మీకు తెలుసు కదా, నేను హెయిర్ స్మూత్నింగ్ చేయించుకున్నాను. స్మూత్నింగ్ చేయించుకున్న 1 మంత్ వరకు హెయిర్ ఆయిలింగ్ చేయకూడదు. ఒకవేళ చేసినట్టయితే అది వాష్అవుట్ అయిపోతుంది. ఏదైతే స్మూత్నింగ్ క్రీమ్ వాళ్ళు మనకు పెడతారో అది హెయిర్స్ పైన బైండ్ అంటే పట్టుకొని ఉంటుందంట. వన్స్ మనం ఆయిల్ పెడితే 1 మంత్ లోపు అది వాష్అవుట్ అయిపోతుంది అని వాళ్ళు చెప్పారు. సో నేను పెట్టలేదు. చాలా రోజుల తర్వాత ఆయిలింగ్ పెట్టుకుంటున్నాను హెయిర్కి. సో నా ఆయిలింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే కొన్ని డిఫరెంట్ వేస్లో నేను చేసుకుంటూ ఉంటాను ఆ మూడ్ బట్టి. సో ఈరోజు ఎలా చేసుకుంటా అనేది మీతో షేర్ చేస్తాను. అండ్ ఇంకా కొన్ని మంచి విషయాలు కూడా మీతో చెప్తాను. ఓకే, ఇప్పుడు వంట అవుతూ ఉంటుంది కాబట్టి ఈలోపు నాకు టైం ఉంది. ఆరుష్ స్నానం అయిపోయింది అన్నాను కదా. సో వంట చేసిన తర్వాత నేను ఈలోపు హెయిర్కి ఆయిల్ పెట్టేసుకొని ఒక 1 అవర్ అలా ఉంచుకొని నేను కూడా స్నానం చేస్తాను. ఇది నా ఫ్రెష్ ఫేస్, మార్నింగ్ ఫేస్. ఫేస్ పైన ఏమీ లేదు, జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని ఉన్నాను అంతే. సో ఎలా పెట్టుకుంటానో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నేను కొన్ని ఆయిల్స్ తీసుకున్నాను. ఇవి ఏంటంటే కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, ఇది క్యాస్టర్ ఆయిల్. ఇవేమో ఎసెన్షియల్ ఆయిల్స్ అనమాట గుడ్ వైబ్స్ నుంచి. సో వీటి యూజెస్ ఏంటి అనేది నేను క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఏమో విటమిన్ ఈ క్యాప్స్యూల్ అనమాట, ఇది మెడికల్ షాప్లో అవైలబుల్ ఉంటుంది. సో ఇవన్నీ కలిపి నేను డిఐవై హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటున్నాను. ఇది ఒకేసారి మీరు తయారు చేసి పెట్టుకోవచ్చు, లేదా అప్పటికప్పుడు మీరు తయారు చేసుకోవచ్చు. సో నేను అప్పుడప్పుడు ఒక్కొక్క ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఈరోజు ఇది పెట్టుకుంటున్నాను. సో కొన్ని ఒక 2 స్పూన్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ మీ హెయిర్ లెంత్ బట్టి మీరు వేసుకోండి. సో ఇది మనం హీట్ చేస్తాము డబుల్ బాయిలింగ్ సిస్టంలో. అండ్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తాను నెక్స్ట్. నెక్స్ట్ ఏమో ఆలివ్ ఆయిల్ అన్నమాట. ఇంకా క్యాస్టర్ ఆయిల్. సో రేషియో ఏం లేదు, రేషియో కావాలి అనుకుంటే ఇది ఒక 2 స్పూన్స్, ఇది ఒక 3 స్పూన్స్ తీసుకుంటే ఇది 2 స్పూన్స్ తీసుకోండి, ఇదేమో 1 స్పూన్ తీసుకోండి. ఆముదం క్యాస్టర్ ఆయిల్ అంటే చాలా మంచిది హెయిర్స్కి. అండ్ విటమిన్ ఈ క్యాప్సూల్, ఇదేమో ఇవియాన్ 400 అన్నమాట. సో ఇది నేను నా హెయిర్ కొంచెం, అంటే మీరు హెయిర్ టైప్ బట్టి వేసుకోవాలి. మీది కనుక బాగా డ్రై హెయిర్ అయితే ఒక 2-3 క్యాప్సూల్స్ వరకు వేసుకోవచ్చు. నా హెయిర్ టైప్కి నేను ఒక 1 క్యాప్సూల్ వేస్తున్నాను అంతే. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని డబుల్ బాయిల్ సిస్టంలో బాయిల్ చేసుకోవాలి. సో ఇలా వాటర్ని హీట్ చేసుకొని ఆ వాటర్లోని ఇదిలా మనకి ఈ ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. డైరెక్ట్గా ఎప్పుడు ఆయిల్ని హీట్ చేయకూడదు. సో ఇది డబుల్ బాయిలింగ్ సిస్టమ్ అంటారు. ఇలా ఒక ఫ్యూ మినిట్స్ ఉంచితే, ఒక 2 మినిట్స్ ఉంటే మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోతుంది. అప్పుడు మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు హెయిర్స్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు తీసేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో 2 ఎసెన్షియల్ ఆయిల్స్ యూజ్ చేస్తున్నాను. ఒకటేమో రోజ్మేరీ అండ్ ఇంకొకటేమో టీ ట్రీ అనమాట. అండ్ వీటి వల్ల యూజెస్ ఏంటి అనేది కంప్లీట్గా మీతో షేర్ చేస్తాను. సో ఫస్ట్ రోజ్మేరీ తీసుకుంటున్నాను. ఇవి చాలా కాన్సన్ట్రేటెడ్ ఉంటాయి అన్నమాట. సో మనం ఎక్కువగా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి చాలా బ్రాండ్స్లో ఉన్నాయి. నా దగ్గర అయితే గుడ్ వైబ్స్ నుంచి ఉన్నాయి. సో జస్ట్ ఒక ఫ్యూ డ్రాప్స్ అయితే సరిపోతుంది. సో రోజ్మేరీ ఒక 3 డ్రాప్స్ యాడ్ చేశాను. మనకి ఈ 3 డ్రాప్స్లోనే చాలా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఉపయోగాలు ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ ఏమో టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ ఇది. ఇది కూడా ఒక 1 డ్రాప్స్. అంతే సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని హెయిర్స్కి అప్లై చేసుకోవడమే.
సో ఆయిల్ నా దగ్గర ఉంది. ఈ ఆయిల్ని హెయిర్స్కి రూట్స్కి అప్లై చేసుకోండి, స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. మనం ఇలా ఆయిల్ని హీట్ చేసి, అంటే కొంచెం డబుల్ బాయిలింగ్ సిస్టంలో హీట్ చేసి ఇలా స్కాల్ప్కి అప్లై చేసుకోవడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది అండ్ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. మెయిన్గా చెప్పాలి అంటే ఇందులో మనం కోకోనట్ ఆయిల్ యూస్ చేసాం, క్యాస్టర్ ఆయిల్ యూస్ చేసాం, విటమిన్ ఈ క్యాప్సూల్స్ యూస్ చేసాం అండ్ ఆలివ్ ఆయిల్ యూస్ చేసాం. ఇవన్నీ మనకి హెయిర్ లాస్ని తగ్గించి హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దాంతోపాటు మనం ఇందులోని రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ అలానే టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ యూస్ చేసాం కదా, వీటి వల్ల ఏం జరుగుతుంది అంటే ఇవి చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటాయి అన్నమాట. మెయిన్గా ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటాయి, అంటే మనకి ఒక ఫ్యూ డ్రాప్స్లోనే చాలా మంచి మంచి గుణాలు ఉంటాయన్నమాట. సో మనం వాటిని ఎక్కువగా యూజ్ చేయాల్సిన అవసరం లేదు, చాలా తక్కువ డ్రాప్స్ యూస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రోజ్మెరీలోని మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి, దానివల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది అండ్ హెయిర్ గ్రోత్ అనేది, హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. గ్రేయింగ్ ఉంటుంది కదా, ఎవరికైతే వైట్ హెయిర్ ఇవి ఇలాంటివి వస్తూ ఉంటాయో అలాంటివి ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అంటే స్టార్టింగ్లోనే మనకి ఈ గ్రేయింగ్స్ని స్టాప్ చేస్తుంది అనమాట. అండ్ ఏమో డాండ్రఫ్ ఉంటుంది కదా, డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి డాండ్రఫ్ కూడా తగ్గిస్తుంది. అలానే ఈ టీ ట్రీ గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది, టీ ట్రీ హెయిర్కి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను రోజ్మెరీ చెప్పాను కదా, ఈ రోజ్మెరీ హెయిర్స్కి కాదు మనం స్కిన్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకోసారి ఎప్పుడైనా స్కిన్కి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది చెప్తాను. ఇప్పుడు టీ ట్రీ గురించి, టీ ట్రీ ఏంటంటే సేమ్ మనకి దీనివల్ల వచ్చిన ఉపయోగాలే దీనికి కూడా ఉన్నాయి. మన హెయిర్ లాస్ని తగ్గిస్తుంది, హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది, అలానే డాండ్రఫ్ అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనకి ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తుంది. ఇంకా పేలు ఉంటాయి కదా లైసెస్, సో అలాంటివి కూడా కొంచెం తగ్గిస్తుంది అన్నమాట. సో ఇలాంటి మంచి మంచి ఉపయోగాలు ఉన్నాయి. ఇన్ కేస్ మీకు కనుక బాగా డాండ్రఫ్ ఎక్కువ ఉంటే మీరు లెమన్ గ్రాస్ ఎసెన్షియల్ ఆయిల్ని యూస్ చేసుకోండి అండ్ లావెండర్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. అది కూడా మంచి స్కిన్ బెనిఫిట్స్, స్కిన్ ఇంకా హెయిర్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ ఆయిల్ని మధ్య మధ్యలో మీకు కనుక అవసరమైతే వెళ్ళి హీట్ చేసుకుంటూ వచ్చి ఇలా మనం ఫింగర్ టిప్స్తోని చక్కగా కుదుళ్ళకి అప్లై చేసుకోండి. సో ఇలా స్కాల్ప్కి అప్లై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే రూట్స్కి, మనకి రూట్స్లోకి ఈ ఆయిల్ వెళ్ళినట్టు చేస్తే దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఇలా సర్క్యులర్ మోషన్స్లో మనం మసాజ్ చేసుకుంటూ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా వెళ్ళి మన హెయిర్ రూట్స్కి ఈ బ్లడ్ సప్లై అనేది జరిగి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మన రూట్స్కి హెయిర్ బ్లడ్ సప్లై అనేది సరిగ్గా వెళ్ళదో అప్పుడు మనకి హెయిర్ ఫాల్ అవ్వడం కానీ హెయిర్ గ్రోత్ లేకపోవడం కానీ జరుగుతుంది అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రజెంట్ పర్పుల్ సైట్లోని ఈ గుడ్ వైబ్స్ మీద ఆఫర్ రన్ అవుతుంది. గుడ్ వైబ్స్ మీద, ఆల్ప్స్ మీద రెండింటిపైన ఆఫర్ ఉందన్నమాట. మీకు నచ్చిన బ్రాండ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆఫర్ ఏంటి అంటే బై టూ గెట్ టూ అనమాట. అంటే మీరు ఫోర్ని కార్ట్కి సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ టూకి మాత్రమే ప్రైజ్ని యాడ్ పే చేస్తే సరిపోతుంది. సో చాలా మంచి ఆఫర్ కదా. ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ చాలా వేస్లో యూజ్ అవుతాయి. లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ మనకి సౌండ్ స్లీప్కి, అంటే ఎవరికైతే నిద్రలేమి ఇలాంటివన్నీ ఉంటాయో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది, దానివల్ల మీరు హ్యాపీగా పడుకోవచ్చు. అండ్ టీ ట్రీ కూడా మన హెయిర్స్కి బాగుంటుంది. రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ అయితే స్కిన్ రఫ్గా ఉన్న స్కిన్కి ఒక రెజ్యూవినేటింగ్ తీసుకురావాలన్నా మనం రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ యూస్ చేయొచ్చు. లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ అయితే స్కిన్ లైట్నింగ్కి యూస్ చేయొచ్చు, స్కిన్ని బాగా లైటన్ చేస్తుంది. అండ్ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ఏమో సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇలా చాలా మల్టిపుల్ యూజెస్ ఉన్నాయి. మీకు డీటెయిల్గా వీటి గురించి వీడియోస్ కావాలి అంటే నేను కమింగ్ డేస్లో ఎల్గో డిఐవైస్ చేద్దాం అనుకుంటున్నాను, వాటిలో క్లియర్గా చెప్తాను. సో ఆ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకవేళ మీకు అవసరమైతే. ప్రెజెంట్ ఆఫర్ ఉంది కాబట్టి ఒక మీరు ఫోర్ తీసుకోవచ్చు కానీ టూకి మాత్రమే పే చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు రూట్స్కి అయిపోయింది కాబట్టి హెయిర్స్కి అంతటికీ కూడా ఈ ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి. టీ ట్రీకి ఇంకా టీ ట్రీకి ఒక మంచి డిఫరెంట్ స్మెల్ ఉంటుంది, అలానే రోజ్మెరీకి ఒక మంచి స్మెల్ ఉంటుంది.
చాలా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుందన్నమాట మనం అప్లై చేసుకున్నప్పుడు. అండ్ ఇప్పుడు రిమైనింగ్ ఇప్పుడు హెయిర్ని టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని పై నుంచి అప్లై చేసుకొని వస్తున్నాను ఆయిల్ని. ఇలా మనం వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ చేసుకోవచ్చు. మీకు కనుక బాగా ఆయిలీ స్కాల్ప్ అయితే వీక్లీ 2 times ఆయిల్ పెట్టుకోండి సరిపోతుంది, 2 to 3 times. లేదు మీది బాగా డ్రై స్కాల్ప్ అయితే ఎవ్రీ ఆల్టర్నేట్ డే పెట్టుకోండి. అంతా అప్లై చేసేసుకున్నా కదా, ఇప్పుడేమో కోమ్తోని కొంచెం దువ్వుకోవాలి, అంటే కోమ్ చేసుకోవాలి హెయిర్ని. దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది అండ్ మనం అప్లై చేసుకున్న ఆయిల్ ఏమో ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఒక ఫ్యూ మినిట్స్ అంటే ఒక 2 minutes అలా చేసుకుంటే సరిపోతుంది. అండ్ మొన్న వీడియో పెట్టినప్పుడు అందరూ కామెంట్ సెక్షన్లో అడిగారు ఏమైంది ఫేస్ అంతా డల్గా ఉంది బాగాలేదా ఏంటి అది ఇది అని అడిగారు. అలా ఏం లేదు, నేను నార్మల్గానే ఉన్నాను, నేను చాలా బాగున్నాను కూడా. కాకపోతే మేబీ ఆ రోజు ఎందుకు ఫేస్ అలా అనిపించిందో తెలీదు, కొంచెం రెస్ట్ లేకపోవడం వల్ల అలా ఏమైనా అనిపించిందేమో. కొంచెం బయట పనులు అలానే ఇంట్లో పనులు ఆరుషిని చూసుకోవడం వీటి వల్ల కొంచెం రెస్ట్ లేదు, మేబీ కొంచెం బాడీ స్ట్రెయిన్ అవ్వడం వల్ల అది ఫేస్లో కనిపించిందేమో, అంతకు మించి ఇంకేం లేదు. ఎందుకు బిజీగా ఉన్నాను అనేది మీకు చెప్తాను, పెద్ద పనులేం కాదు కొన్ని పనులు ఉన్నాయి అందుకే అన్నమాట. అండ్ అందరూ ఆ రోజు వీడియోలో హోమ్ రెమెడీస్ గురించి అడిగారు, అలానే షాపింగ్ వీడియోస్ అన్నారు, ఇంకా చాలా అడిగారు. నేను అన్నీ లిస్ట్ అవుట్ చేసుకున్నాను. సో మీరు హోమ్ రెమెడీస్ అలానే డిఐవైస్ ఫేషియల్స్ హోమ్ మేడ్ ఫేషియల్స్ ఇలాంటివన్నీ అడిగారు కదా, సో ఇక నుంచి అలాంటివన్నీ కూడా వస్తాయి. అండ్ అవసరమైనప్పుడు ఎప్పుడైతే ఇలాంటి ఆఫర్స్ ఉన్నాయి ఎప్పుడైతే మీకు యూస్ఫుల్ అవుతాయి అన్నప్పుడు ఇవి కూడా చూపిస్తాను. సో మీ మీరు ఇష్టపడే వీడియోస్ కూడా అన్నికి ముందు వస్తాయి. సో ఇలా దువ్వేసుకొని కొంచెం మనం హెయిర్ని టై చేసేసుకొని ఒక 1 hour ఆర్ ఓవర్ నైట్ ఉంచితే సరిపోతుంది. నేను రోజు ఆరుష్కి ఒక ఫ్రూట్ ఇస్తున్నాను అండ్ మేము కూడా రోజుకి ఒక ఫ్రూట్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము. ఆరుష్కి అయితే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇప్పుడేమో ఆరెంజ్ తిన్నాను. సో ఆరెంజ్ ఒక ఏమంటారు ఒకది ఉంటుంది కదా ఒక పీస్ ఏమో ఆరెంజ్ పీస్ తీసుకొని ఇలా ఫేస్ పైన రబ్ చేసుకుంటున్నాను. ఇలా మనం ఆరెంజ్ జ్యూస్ తీసి న్యాచురల్గా ఒక ఫేస్ ప్యాక్ ఏమైనా హోమ్ రెమెడీ ఇంట్లోనే చేసుకొని వేసుకోవచ్చు, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. లేదు అంటే ఇలా కూడా ఉత్తుగా రబ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది మన సన్ ట్యాన్ని తగ్గిస్తుంది, స్కిన్ని లైటన్ చేస్తుంది అండ్ స్కిన్ని ఏజింగ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, స్కిన్కి ఒక న్యాచురల్ గ్లో ఇస్తుంది అన్నమాట, చాలా బాగుంటుంది. ఇలా ఒక 2-3 minutes రబ్ చేసుకొని ఒక 15 minutes పాటు ఫేస్ పైన ఉంచితే సరిపోతుంది. సో అలా చేశాను. అది అయిపోయిన తర్వాత స్నానం చేసి రెడీ అయిపోయి ఫాస్ట్గా రెడీ అయిపోయి బయటకు వెళ్తున్నాము, పని ఉంది. సో మ్యాక్సిమం మళ్ళీ ఈవినింగ్ వ్లాగ్ని కంటిన్యూ చేస్తాను అండ్ మాతో పాటు నేను మా హస్బెండ్ అలానే ఆరుష్ అందరూ ఉన్నాము. అండ్ మేము ఇంటికి వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది అన్నమాట, 6:30 అలా అయిపోయింది ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పటికి. సో ఇంటికి వచ్చాక ఒక స్నాక్ చేశాను, ఇది చాలా సింపుల్ అండ్ హెల్దీ స్నాక్ అన్నమాట, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ఇదేంటంటే ఉలవలు అంటారు కదా, మనకి ఉలవలతోని ఉలవచారు చేస్తారు, ఉలవ కట్టు అలా చాలా చేస్తూ ఉంటారు. సో ఇవి ఎప్పుడో తీసుకున్నాను డిమార్ట్లో అండ్ వీటితోనే ఒక స్నాక్ అన్నమాట. ఏంటి అంటే ఆ ఉలవల్ని నానపెట్టుకుంటే ఒక 1 hour ముందు సరిపోతుంది, లేకపోతే అలా వాటర్ వేసి నానపెట్టుకున్న తర్వాత కుక్కర్లోని విజిల్ వేయించేస్తే సరిపోతుంది, ఉడికిపోతాయి. ఆ తర్వాత వాటిని పోపు పెట్టుకుంటున్నాను. నార్మల్గా మనం పోపు సామాన్లు ఏమేమి వేస్తాం అవన్నీ వేసి పోపు పెట్టుకుంటున్నాను. అండ్ ఇది ఎంత టేస్టీ ఉందంటే నాకైతే చాలా బాగా నచ్చింది, ఫస్ట్ టైం ఇలా చేసుకొని తినడం. సో అత్తయ్య ఉన్నారు అండ్ మా బావగారు కూడా వచ్చారు, అందుకే అందరికీ కలిపి స్నాక్ లాగా చేస్తున్నాను. సో చూసారు కదా ఉలవలు ఉడికిపోయాయి, వాటిలో పోపు పెట్టేస్తాను. ఇప్పుడు లాస్ట్కి కొంచెం ఉల్లిపాయలు తరిగి అందులో యాడ్ చేశాను అండ్ ఇప్పుడేమో నిమ్మకాయ అలానే చాట్ మసాలా
ఇవి ఆప్షనల్ అన్నమాట. నిమ్మకాయ వేసుకోండి, బాగుంటుంది. చాట్ మసాలా వేయకపోయినా పర్వాలేదు. నేనైతే కొంచెం చాట్ మసాలా వేశాను అండ్ కొంచెం ఒకసారి మిక్స్ చేసి లాస్ట్లో నిమ్మకాయ వేసాను. సూపర్ టేస్టీ ఉంది. మనం మిర్చి వేసాం కదా, సో కొంచెం కారంగా పులుపుగా ఆ చాట్ మసాలా ఒక ఫ్లేవర్ అన్నీ కలిపి చాలా సూపర్గా ఉంది అండ్ చాలా హెల్దీ స్నాక్. పిల్లలకి కూడా ఇవ్వచ్చు హ్యాపీగా. సో ఇది ఈరోజు ఈవినింగ్ స్నాక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇక్కడికి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కనిపిస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఎప్పుడు అలానే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.